అందరు వచ్చేసినారు సార్ మన అవును సార్ ముందర యొక్క టెంపుల్ హిస్టరీ రమారమే 360 సంవత్సరాలది. ఒకసారి దొంగలు కూడా ఇక్కడ దీని దగ్గర వజ్రం ఉందని చెప్పి కొట్టారు. మీరు తెలియదు ఎవరికే అది చిప్ప తీశారు ఈడు ఉంది అని. అంటే వజ్రం ఉందనే ఉద్దేశం అంటే చాలా శక్తివంతమైన నరసింహస్వామి. దీన్ని ఎలా స్థాపించినారంటే మా పూర్వీకులు దానికి ఇంత భూములు అవి ఇవన్నీ ఇచ్చి దాన్ని పోషిస్తూ వచ్చినారు. అప్పుడు ఉండే బ్రాహ్మణులకు ఆడ చెప్పే వాళ్ళకి భూములు కావాలా అని చెప్పి భూములన్నీ మా వాళ్ళు రాసిచ్చినారు. అది ఎన్విరాన్మెంట్లో లేదు. మా ఎమ్మెల్యే గారికి ఏం పనులు ఆడ డబ్బులు ఉంటే కొట్టేయాలనే ఉద్దేశం చాలా. ఎందుకంటే ఆడ కూడా పెద్దమ్మ గుడిలో కూడా డబ్బులు కొట్టేసి ఇచ్చేసా. ఏం చేసినాడు ఈయన 21/12/21 గెజిట్లో నోటిఫికేషన్ చేయించినాడు. అప్పుడు మా పెద్దలు కొట్టుకుపోయి చెల్లదు ఇది ప్రైవేట్ సంబంధం జూటూరు వాళ్ళకే సంబంధం అంత ఇంత తిమ్మచెరు వాళ్ళకి రోదం దాంట్లో మెంబర్లు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మా పెద్దల చేతుల్లోనే ఉంది గుడి జరుగుతూ ఉంది. ఈ 19 నుంచి పెద్ద గొడవ ఏమి వాళ్ళు పండగకు వస్తే వాళ్ళు కలెక్షన్ చేసుకుంటా మరి అకౌంట్ ఆడబోయేది మాకు తెలియదు. కానీ మా దగ్గర అయితే ప్రతి ఒక్కటి అకౌంట్ రూపంలోనే మా దగ్గర ఉన్నాయి. ఇది అన్ని బాండ్లు ఏమి బ్యాంక్ బ్యాలెన్సులు అంతా కలిసి ఉంది. ఏమి ఇది ఏంది అసలుకి మా స్వదాగా కొన్ని వస్తాయి కొన్ని వస్తాయి అవి కూడా బ్యాంకులో ఉన్నాయి. ఇవి మేము స్వదాగా కలెక్ట్ చేసినట్టు ఇవన్నీ అంతకుముందు ఒకటి కట్టించిన మా అమ్మ పేరుతో కళ్యాణ మండపం. అప్పుడే ఈతలది కూడా ఫౌండేషన్ వేసినామా ఇంత ఎత్తు వచ్చింది ఐరన్ అంతా ఉంది. ఆ కాంట్రాక్టర్ హైదరాబాద్ ఏమైనా చనిపోయారు డబ్బులు కూడా అప్పుడు ఆయనకి ఇచ్చినాం కొనేదానికి పోతే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మాకు ఒక 20-30 లక్షలు మేమంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. అదే ఈ 30 లక్షలు చూడండి బాండ్లు అన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అన్నీ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. కడదామనే ఉద్దేశంతో మేము ఊరికి ఇప్పుడు మీటింగ్ పెట్టినాం. దానికి టెంకాయ కొట్టాల్సిన అవసరం ఆల్రెడీ టెంకాయ కొట్టినారు దానికి ఎప్పుడో కొట్టేసినారు. ఇప్పుడు మొదలు పెడదామని మేము ఇది చేసినాము. మా ఎమ్మెల్యేకు ఏడన్నా ఇంప్రూవ్ చేస్తాడు వద్దంటాడు కదా వద్దన్నాడు హౌస్ అరెస్ట్ అంట. ఏ ఈ కాలంలో న్యాయము అన్యాయం అని మాట్లాడే పరిస్థితి లేదు. అంతా అన్యాయమే. పోలీసు వాళ్ళు వస్తారు పోకూడదు వాళ్ళు ఎందుకు పోకూడదు ఈ పొద్దు రేపు పోతా రేపు కదా మన్నాడు పోతా మన్నాడు కదా వద్దు మన్నాడు పోతా పోకుండా పోయే ప్రసక్తే లేదు. ఏడని ఇంప్రూవ్ చేయరా అంటే మొత్తం తినాలంట ఆయన తినాలంట ఈ 30 లక్షలు ఇస్తే ఆయన తింటాడంట. అడిగే మైండ్ లేదు
దుబ్బింది. ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే అదే, ఏం లేదు, అన్యాయం, మీకు కూడా ఎవడు తోడు లేడు, ఏమి చేసుకోవద్దండి, జాగ్రత్త పడండి, పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు పోవద్దు అంటారా, ఏంటికి పోవద్దు, ఏంటికి పోవద్దు అంటాను. ఇది ఎక్కడ అది ఏం కట్టిస్తాడు నీకేమి, నువ్వు కట్టి ఆడ కూడా నేనే కట్టించింది షెడ్ లేదని చెప్పాను, వాళ్ళ ఊర్లో కూడా నేనే కట్టించిన. అది మంచి చేయాలనుకుంటాను అంటే వద్దంటే వద్దులు, ఇబ్బంది వద్దులు, రేపు రేపు కాదు మన్నాడు, మన్నాడు కదా వదలమన్నాడు, ఎందుకు వదులుతారు, వదిలే ప్రసక్తే లేదు. ఏమే నేను ఎస్పీ గారిని అడుగుతున్నాను, మేము చాలా సంతోషంగా ఉన్నాం మీరు వచ్చినారని ఆలోచించండి. ఎందుకండి కోర్టులు అవన్నీ వస్తాను, పై ఎస్పీ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాను. ఏమనంటే పైనుంచి ప్రెజర్ అంటారు, నాకైతే అనుమానం ఎస్పీ గారు ఏం చెప్పిండరు, ఏ రూల్ రెగ్యులేషన్ చూసుకొని చేయండి అని చెప్పింటాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే రూల్ లేదు అసలుకి ఎట్లయిపోతుందంటే రక్షక భటులు కాదు భక్షక భటులు అవుతున్నారు. పేరు వస్తుందండి మీకు ఎస్పీ గారు, నిజంగానే మీకు దీని గురించి తెలుసా, నాకైతే తెలియదు అనుకుంటున్నా, వీళ్ళంతా మ్యానిపులేట్ చేస్తారు. ఏమే ఇంత దారుణమైతే కష్టం అండి, రెవల్యూషన్ అనేది వస్తుంది. రైట్, నేను ఎస్పీ గారిని రేపు కలుస్తాను, పోయి రైట్.